పత్రిక 1వ అధ్యాయము. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును, అధ్యక్షులకును, పరిచారకులకును, క్రీస్తు యేసు దాసులైన పౌలును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రియగు దేవుని నుండి, ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారయ్యుండుట చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మును జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నా బంధకముల యందును, నేను సువార్త పక్షమున వాదించుట యందును, దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారయ్యున్నారు. గనుక నేను మిమ్మును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మునందరిని గూర్చి ఇలాగు భావించుట నాకు ధర్మమే. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదే అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగున్నట్లు మీరు యేసుక్రీస్తు వలననైనా నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను, నిర్దోషులను కావలననియు ప్రార్థించుచున్నాను. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరీ ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడినని మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమను సేవలోని వారికందరికీ, తక్కిన వారికందరికీ స్పష్టమాయెను. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొనిరి. కొందరు అసూయ చేతను, కలహబుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమతోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనస్సుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. వీరైతే నేను సువార్త పక్షమును వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. అయిననేమి మిస చేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు. అందుకు నేను సంతోషించుచున్నాను. ఇక ముందును సంతోషింతును. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే చావు మూలముగానైనను సరే క్రీస్తు నా శరీరమందు గణపరచబడునని నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలన యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించినవి నేను ఎరుగుదును. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశయున్నది. అది నాకు మరి మేలు. అయినను నేను శరీరమునందు నిలిచిండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది. మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసిండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసిందునని నాకు తెలియను. నేను వచ్చి మిమ్మను చూచినను, రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదురించు వారికి బెదరక అందరినూ ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచియున్నారని నేను మిమ్మను గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగుననుటకు చూచినయై ఉన్నది. ఇది దేవుని వల్ల కలుగునదే. ఎలయనగా మీరు నాయందు చూచినట్టు నాయందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టు పారాటం మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపోటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను.
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్నయడల మీరు ఏక మనసుకు లగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగియుండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనును. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనును. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్నవారిలో గాని భూమి క్రింద ఉన్నవారిలో గాని ప్రతివాని మోకాలను యేసు నామమున వంగునట్లును ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులయ్యున్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరీ ఎక్కువగా నేను మీతో లేచి ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణ కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులయ్యున్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకునుడి. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకునుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యశుద్ధి కలిగి చేయువాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. మరియు మీ విశ్వాసయాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను. నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి. నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరెరుగుదురు. తండ్రికి కుమారుడేలాగు సేవ చేయును, అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. కాబట్టి నాకేమీ సంభవింపనై ఉన్నదో చూచిన వెంటనే అతనిని పంపవలనని అనుకొనుచున్నాను. నేను శీఘ్రముగా వచ్చదనని ప్రభువును బట్టి నమ్ముచున్నాను. మరియు నా సహోదరుడును జతపనివాడును నా తోడు యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైనా ఎపఫ్రొదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని. అతడు రోగి అయినని మీరు వింటరి గనుక అతడు మిమ్మునందరినీ చూడ మిగులు అపేక్ష గలవాడే విచారపడుచుండెను. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమయ్యుండెను గాని దేవుడతనని కనికరించను. అతని మాత్రమే గాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగకుండుటకై నన్నును కనికరించను. కాబట్టి మీరు అతనిని చూచి మరలా సంతోషించు నిమిత్తమును నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతనిని మరి శీఘ్రముగా పంపితిని. నా ఎడల మీ ఉపచర్యలో నున్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమయ్యుండెను గనుక పూర్ణ ఆనందముతో ప్రభునందు అతనిని చేర్చుకొని అట్టివారిని గణపరచుడి.
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ చేదను నాచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఎందుకనగా శరీరమును ఆస్పదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము. కావలియునంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చును, మరి ఎవడైనను శరీరమును ఆస్పదము చేసుకొనదలచిన ఎడల నేను మరీ ఎక్కువగా చేసుకొనవచ్చును. 8వ దినమున సున్నతి పొంది తిని ఇస్రాయేలు వంశవాడైన బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీల సంతానమైన 8వ దినమున సున్నతి పొంది తిని ఇస్రాయేలు వంశపు వాడైన బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీల సంతానమైన హెబ్రీయుడినై ధర్మశాస్త్ర విషయం పరిసయుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రం వలని నీతి విషయము అనిందుడినై ఉంటిని. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలగవలనని, ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడగుటి ఎట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను. ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనటలేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను. వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురియొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగియుందము. అప్పుడు దేని గూర్చి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగియున్న ఎడల అదియు దేవుడు మీకు బయలుపరచును. అయిననో ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకుందము. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయ్యున్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులయందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనసు నుంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకొన చాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. రాసిన పత్రిక 4వ అధ్యాయము. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునయున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులయుండుడి. ప్రభువునందు ఏకమనసు గలవారయుండుడని యువదని యువదియను సుంటికేను బతిమాలుకొనుచున్నాను. అవును, నిజమైన సహకార స్త్రీలు
క్లెమంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపంగా ఉన్నాడు, దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకునుడి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించితురో, నాయందున్నట్టుగా ఏవి వింటురో, ఏవి చూచితురో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయ్యుండును. నన్ను గూర్చి మీరిన్నాళ్లకు మరలా యోచన చేయసాగితిరని ప్రభువునందు మిక్కిలి సంతోషించితిని. ఆ విషయంలో మీరు యోచన చేసి ఇంటిరి గాని తగిన సమయము దొరకకపోయెను. నాకు కొదువు కలిగినందున నేనేలాగూ చెప్పుట లేదు. నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దీనస్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును. ప్రతి విషయములోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి గుని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను. అయినను నా శ్రమలో మీరు పాలుపుచ్చుకొనినది మంచి పని. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోనూ పుచ్చుకొను విషయములోనూ మీరు తప్ప మరియ సంగపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఏలయనగా దెస్సలోనికలో కూడా మీరు మాటిమాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి. నేను ఈవిని అపేక్షించి ఇలాగు చెప్పటలేదు గాని మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగియున్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రుదితు వలన పుచ్చుకొని ఏమీయూ తక్కువ లేకయున్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమును అయిన యాగమునై ఉన్నవి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేసునందు వందనములు చెప్పుడి. నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరూ ముఖ్యముగా కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులను మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక.